నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్ళీ చెప్తున్నా నా నిర్ణయం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటదో అటువైపు నా ప్రయాణం ఉంటది స్వార్థం కోసం డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు ఎవరెన్ని ప్రశ్నలు చేసినా సరే మీకేన అనుమానం ఉంటే 1-to-1 నన్ను మాట్లాడండి మీరు పలానా తప్పు చేసిందని చెప్పండి రాజకీయ నటం పెట్టుకొని మీకు క్లారిఫికేషన్ ఇస్తా ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి మీకు ప్రూఫ్స్ ఇస్తా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా నేను తప్పకుండా నీకు సాక్ష్యాలతో తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ రోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది 5 తారీఖు రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు దామోదర్ రాజ నరసింహ గారు మధు యాస్కి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు బలరామ్ నాయక్ గారు అందరం మునుగోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా గుండెలదరేలా తీర్పిపిస్తాం దీని మొదలుపెట్టింది కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గమైన క్రీడ దీని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ